ఆపరేషన్ వాలంటైన్ టీజర్ లో ఫస్ట్ ఆ క్వాలిటీ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంది. హాయ్ భయ్య, ఇప్పుడే ఆపరేషన్ వాలంటైన్ మూవీ ట్రేజర్ రిలీజ్ అయింది, చూసాను. వరుణ్ తేజ్ అన్నదే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక వరుణ్ తేజ్ అన్న లుక్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. టీజర్ మాత్రం మామూలు లేదన్న, అసలు ఆ బాడీకి ఆ కట్అవుట్ కి అన్న సినిమా కోసం వెయిటింగ్ అన్న. అన్న ఇప్పుడే చూశాను ఆపరేషన్ వాలంటైన్ టీజర్. అన్న వరుణ్ తేజ్ భయ్య, నువ్వు న్యూ సబ్జెక్ట్ న్యూ డైరెక్టర్ పరిచయం చేయడంలో నువ్వే ముందుంటావు. ఆ విజువల్ చూస్తుంటే పిచ్చెక్కుతుంది. సినిమా ఇలాంటి వారు సీన్స్ ఉన్న సినిమా థియేటర్ లోనే చూడాలి. ఫిబ్రవరి 16 వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. రీసెంట్ గా ఆపరేషన్ వాలంటైన్ టీజర్ చూశాను. టీజర్ చూసిన తర్వాత నాకు ఏమో ఫస్ట్ వరుణ్ తేజ్ మెచ్చుకోవాలి, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్స్ తోటి వస్తాయి వరుణ్ తేజ్. ఆ ధైర్యం అయితే మనం ఎంతైనా మెచ్చుకోవాలి. బట్ ఆపరేషన్ వాలంటైన్ మాత్రం ఇంకా కొద్దిగా పాట్రియోటిక్ మూవీ, రొటీన్ పాట్రియోటిక్ ఆర్మీ అలా కాకుండా సార్ ఎయిర్ క్రాఫ్ట్ పాట్రియోటిక్ మూవీతో వస్తున్నారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ ఈ మూవీని కూడా ఫిబ్రవరి 16 రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఇందులో అన్న బాడీతో పాటు అన్న యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, ఇరవై కొట్టేసిన అనిపిస్తుంది. డైరెక్షన్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకో లెవెల్లో చూపించారు. నాకు ఈ టీజర్ లో ఇంత సినిమా కనిపించింది అంటే ఇక ట్రైలర్ కానీ సినిమా కానీ ఇంకే లెవెల్ లో ఉండబోతుందో. విజువల్స్ కానీ సూపర్ అనిపిస్తుంది, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇటువంటి సినిమాల్లో మనోడు హీరో వరుణ్ తేజ్ 1 గా సెట్ అవుతాడు. మంచి మూవీ అయితే రాబోతుంది. ఫిబ్రవరి 16 రిలీజ్ అనుకుంటా. ఇంకా టీజర్ ఏగింతుందండి, ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుంది చూడండి, సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది చూడండి. వరుణ్ తేజ్ కాసుల వర్షం గురిపించేస్తావు ఖచ్చితంగా. టీజర్ చూసామండి ఆపరేషన్ వాలంటైన్, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, ఎయిర్ప్లేన్ సీన్స్ చాలా బాగున్నాయి. కొత్త డైరెక్టర్ అయినా వరుణ్ తేజ్ ప్లస్ యాక్షన్ ఫిల్మ్ డెడ్లీ కాంబినేషన్. సో ఇంకో విషయం ఏంటంటే వరుణ్ తేజ్ ఎప్పుడు కూడా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం ఫస్ట్ ఉంటాడు. సో ఈ విషయం అప్రిషియేట్ చేయొచ్చు. మేజర్ తర్వాత ఈ సోనీ పిక్చర్స్ వాళ్ళు మళ్ళీ అలాంటి సినిమా తీస్తున్నారు కాబట్టి సో మొత్తానికి ఒక యాక్షన్ చూడడానికి రెడీగా ఉన్నాం. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. లాస్ట్ షాట్ వచ్చేసి చాలా బాగుంది. టీజర్ ఈ రేంజ్ లో ఉంటే ఇంకా ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది? నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ మన టీఎఫ్ఐకి ఇలాంటివి చాలా రావాలి. ఆల్వేస్ వరుణ్ తేజ్ అన్ని కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇది కూడా చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొన్ని విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు క్వాలిటీ అనేది చాలా సూపర్ కనిపించింది. టీజర్ ఎలా చెప్తారా? చాలా బాగుంది అన్న. వరుణ్ తేజ్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. టీజరే ఇట్లా ఉందంటే ట్రైలర్ ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రైలర్ పైన. అయితే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ కెమెరా యాంగిల్స్ కానీ చాలా కొత్తగా అనిపించినాయి. అది కలర్ గ్రేడింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఆఫీసర్ గా చాలా బాగా సెట్టాడు అన్న, దానికి బాగా అనిపించింది అన్న, మైండ్ బ్లోయింగ్. వరుణ్ తేజ్ ఆయన హైట్ కి పర్సనాలిటీకి ఆ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా సూట్ అయింది అన్న, నాకు తెలిసి చాలా బాగుంది అన్న. ఫిబ్రవరి 16 రిలీజ్ అవుతుంది, వెయిటింగ్ వెయిటింగ్ అన్న, దానికోసం వెయిటింగ్. మా ఫ్రెండ్స్ కూడా వెయిటింగ్.